నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఈ రోజు లంచాలు లేవు, ఈ రోజు వివక్ష లేదు, ఈ రోజు ఎవరు చుట్టూ మీరెవరు కూడా తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే ఈ రోజు వాలంటీర్ వచ్చి నేరుగా నీకు మంచి చేసిపోయే రోజులు వచ్చాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తేడా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో అబద్ధాలు చెప్పడం ఇంకా ఎక్కువ అవుతాయి, మోసాలు చేయడం ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఆలోచన చేయండి. మీరంతా కూడా మీరందరినీ కూడా కోరేది ఒకటే, ఈ అబద్ధాలను నమ్మకండి, ఈ మోసాలను నమ్మకండి. కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ జగనన్న వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ జగనన్నకు మీరే సైనికులు కండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే మీ జగనన్నకు తోడుగా ఈనాడు లేదు, మీ జగనన్నకు తోడుగా ఆంధ్రజ్యోతి లేదు, మీ జగనన్నకు తోడుగా టీవీ ఫైవ్ లేదు, మీ జగనన్నకు తోడుగా దత్తపుత్రుడు లేడు, మీ జగనన్న వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునిందల్లా దేవుడి దయలో మిమ్మల్ని మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. నా ధైర్యం మీరే, నా ఆత్మవిశ్వాసం మీరే, నా నమ్మకం మీరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ అందరి తోడు మీ జగనన్నకు రావాలని దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులతో ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రోజులు ఇంకా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. కాసేపటి కిందట నా చెల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని విషయాల మీద అడిగింది. ఇందులో చాగల్లు విజయ రిజర్వాయర్కు సంబంధించి దశాబ్దాలుగా కూడా మునగ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ ఉల్లికల్లు ఈ ఉలికంటిపల్లి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఈ గ్రామాలన్నీ కూడా మునుపుకు ముగురవుతా ఉన్నా కూడా పట్టించుకొని పరిస్థితిని మార్చమని చెప్పి అడిగింది. దీనికోసం అక్షరాల 168 కోట్ల రూపాయలు అవుతా ఉంది. నా చెల్లి కోసం ఇది చేస్తాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈస్ట్ నారాయణపురం విలేజ్ లో సింగలపురం కాన్స్టిట్యున్సీలో 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉందన్నాడు. ఆ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శ్రీకారం చుడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ భవన్ సింగలమల హెడ్ క్వార్టర్స్ లో కావాలని అడిగింది. ఆ అంబేద్కర్ భవన్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిడ్ బన్నార్ మెయింటెనెన్స్ కోసం ఎంపీ సౌత్ కెనాల్ మోడర్నైజేషన్ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్న, అది ఇస్తే రైతులకు మంచి జరుగుతుంది అని అడిగింది. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నా. అదే అది కాక నార్పలలో గర్ల్స్ హై స్కూల్ కోసం ల్యాండ్ అక్విజిషన్ కోసం 1 కోటి రూపాయలు కావాలని అడిగింది, దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి సంబంధించి చిత్రావతి నది మీద 2 బ్రిడ్జిలు కావాలని అడిగింది. యలనూరు మండలంలో చింతకాయ మండలం, యలనూరు మండలంలో కేడీ రోడ్డు నుంచి చింతకాయ మండ వరకు యలనూరు మండలంలో 11 కోట్ల రూపాయలతో అడిగే ఈ బ్రిడ్జును శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లో లెవెల్ కాస్వే కూడా చిత్రావతి నది మీద కోడుమూర్తి నుంచి చిలంకూరు రోడ్డు దాకా కూడా ఈ బ్రిడ్జ్ కోసం కూడా 15 కోట్ల రూపాయలు అవుతుంది, శాంక్షన్ కావాలని అడిగింది, ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను. మరో ముఖ్యమైనది కూడా ఈరోజు శాంక్షన్ చేయబోతా ఉన్నాను.
గడ్డికోట నుంచి సుబ్రహ్మణ్యం సాగర్ ప్రాజెక్ట్ దో పుట్లూరు మండలానికి తాగునీటి ఇచ్చే కార్యక్రమం గడ్డికోట నుంచి తాగునీళ్ల పైప్లైన్ కోసం ఈ ప్రాజెక్ట్ దాదాపుగా 250 కోట్ల రూపాయలు అవుతుంది ఈ ప్రాజెక్ట్ కు ఈ మధ్య కాలంలోనే డిపిఆర్ పూర్తయింది అన్న ఈ ప్రాజెక్ట్ కోసం మీరు శాంక్షన్ కావాలి అని అడిగింది ఈ ప్రాజెక్ట్ కూడా మరో 3 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా వీటి అన్నిటితో కూడా ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి జరగాలి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇంకా బంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ బటన్ నొక్కేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాను।